హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలో చూద్దామండి. సో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి 2 ప్రాసెస్ ఉన్నాయండి. మనం ఒకటి స్లాట్ బుకింగ్ చేసుకుని అయినా వెళ్ళి లింక్ చేసుకోవాలి, లేదు అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి అయినా లింక్ చేసుకోవాలి. బట్ డైరెక్ట్గా వెళ్ళి లింక్ చేసుకోవాలి అంటే మనం అక్కడ గంటలు తరబడి, మనకు టైం అయితే ఉండదు, మన వర్క్ అవర్స్ అనేది మనం వదులుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా వెయిట్ చేయాలి సెంటర్కి. అదే మనం స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లయితే కేవలం 50 రూపీస్తోనే స్లాట్ బుకింగ్ అవుద్ది. సో అప్పుడు మనం వెంటనే వెళ్ళి మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో దానికి కావాల్సింది ప్రాసెస్ అయితే చూద్దామండి. సో మనం లింక్ చేసుకోవాలంటే యూఐడిఏ ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ uida.gov.in ఉంది కదా, సో దాని మీద ఫ్రెష్ చేద్దాం. మనకు హోమ్ పేజ్ అయితే ఇలా చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ బుక్ అండ్ అపాయింట్మెంట్ ఉంది కదా, సో ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ బుక్ అండ్ అపాయింట్మెంట్ దగ్గర ఫ్రెష్ ఆధార్ ఎన్రోల్మెంట్, నేమ్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, మొబైల్ నెంబర్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్, సో జెండర్ బయోమెట్రిక్ ఇవన్నీ చేసుకోవచ్చండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ప్రొసీడ్ టు బుక్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందండి. సో మెయిల్ ద్వారా అయినా సరే ప్రొసీడ్ అవ్వచ్చు. 9049 సో ఇలా ప్రెస్ చేసి మన యొక్క క్యాప్చర్, సో క్యాప్చర్ని ఎంటర్ చేయాలి. ఓటీపీ ఓకే. సో ఓటీపీ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి న్యూ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఆధార్ అని వచ్చింది. ఇక్కడ మన యొక్క పేరు ఉంటుంది. సో ఇది నా తమ్ముడిది చేశానండి, అలానే నేను మంది న్యూ కాబట్టి అప్డేట్ ఆధార్. ఇక్కడ మన యొక్క నేమ్, సో యాజ్ పర్ ఆధార్ అండి. ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ ఉంది కాబట్టి మనం ఆధార్లో ఏవైతే ఉందో అలానే టైప్ చేసుకోవాలి. ఇక్కడ మన యొక్క ఆధార్ నంబర్, ఓకే ఆధార్ నెంబర్ టైప్ చేసుకోగానే రెసిడెంట్ నాన్ అండ్ ఇండియన్ రెసిడెంట్ కాబట్టి ఇండియన్ రెసిడెంట్. ఇక్కడ ఏవైతే మీరు అప్డేట్ చేసుకోవాలి, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, బయోమెట్రిక్స్, సో మనకి మొబైల్ నెంబర్ కాబట్టి అవి అప్డేట్ చేద్దాం. అండ్ క్లిక్ ప్రొసీడ్ ఆధార్ నంబర్. సో మన ఆధార్ నెంబర్ కెనాట్ బి ఎడిటెడ్ లేటర్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్. సో ఆధార్ నెంబర్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకంటే తర్వాత ఎడిట్ చేయడానికి అయితే అవ్వదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకో పేజ్. సో మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది అడుగుద్ది. మొబైల్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఓకే, మళ్ళీ సెండ్ ఓటీపీ. ఓటీపీ అనేది మళ్ళీ రావడం జరుగుతుందండి. ఓకే, వెరిఫై అన్న ఓటీపీ. మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ కోసం అయితే రిసీవ్ చేసుకుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మొబైల్ నెంబర్ పక్కన వాంట్ టు ఎడిట్ మొబైల్ నెంబర్ దగ్గర ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ సేవ్డ్ అండ్ ప్రొసీడ్. సో ఇక్కడ ఆల్రెడీ రెసిడెంట్స్ మన డీటెయిల్స్ అయితే వస్తుంది. అండ్ బాక్స్ మీద క్లిక్ చేసి సో సబ్మిట్ ఆప్షన్ అనేది తీసుకోవాలి. ఇది మన అప్లికేషన్ ఐడి అండి, యువర్ అపాయింట్మెంట్ ఐడి అనేది వచ్చింది. సో ఈ అపాయింట్మెంట్ ఐడితో అయినా సరే మనం ఎన్రోల్ సెంటర్కి వెళ్ళేసి మనం మన యొక్క ఆధార్లోని మొబైల్ నెంబర్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకా స్లాట్ బుక్ చేసుకోవాలి, బుక్ అయిన అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసి మనం పే చేసుకొని వెళ్ళాలి అంటే సో లొకేషన్ అనేది ఎనబుల్ చేసుకొని ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్ దగ్గర
సో మనకు విశాఖపట్నం నియర్లో. సో విశాఖపట్నం క్లిక్ చేసుకొని ఇక్కడ విశాఖపట్నం అయితే చూపించిందండి. ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఉన్న, యాక్చువల్లీ ఇది డిస్ట్రిక్ట్ నేమ్ అండి. సో రీజన్ డిస్ట్రిక్ట్ నేమ్ క్లిక్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి COVID-19 సిచ్యువేషన్ వల్ల ఆ మండలంలో ఉన్న సెంటర్స్ నేమ్ అయితే తీస్తాడు. సెంటర్స్ రన్ అవుతున్నా సరే మండలంలో ఉన్న సెంటర్స్ నేమ్ తీసాడు, కేవలం డిస్ట్రిక్ట్ మాత్రమే ఇస్తున్నాడు. మీకు అందుబాటులో మీరు ఎప్పుడైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు వెంటనే అయితే వెళ్ళొచ్చు. సో మీకు అందుబాటులో ఉన్న ఏరియాకైతే, మనం ఒకవేళ మండలంలో ఉన్నటువంటి ఏరియా పరిధిలో ఉన్నటువంటి క్లిక్ చేసుకున్నా సరే మనకైతే చూపించట్లేదు, నో ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఫౌండ్. సో రీజన్ ఏంటి అంటే మనకు ఎన్రోల్మెంట్ సెంటర్స్ చూపిస్తాయి కానీ ఇంతకుముందు అండి, ఇంతకుముందు నేను చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఎన్రోల్మెంట్ సెంటర్స్ అయితే చూపించేవి. సో ఎప్పుడైతే ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్లోని మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు దగ్గరలో మీ డిస్ట్రిక్ట్ కానీ ఎక్కడైనా సరే ఇందులో ఎప్పుడైతే అడ్వాన్స్ సెర్చ్లో మీకు అయితే కనిపిస్తుందో, సో వాటి మీద స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని ఆంధ్ర బ్యాంక్ గాజువాక, విశాఖపట్నం, ఈ సేవా సెంటర్, వైజాగ్ ఎంఈపి కాలనీ, ఫర్ ఎగ్జాంపుల్ చోడవరం అనేది మాకు కాస్త దగ్గరండి. సో చోడవరం బుక్ అయిన అపాయింట్మెంట్ క్లిక్ చేసుకుందాం. ఇందులో స్లాట్ అవైలబుల్ అండ్ రెడ్ మార్కులో నో స్లాట్స్ అవైలబుల్. సో మనం ఇక్కడ ఏంటి అంటే మనకు రెడ్ మార్కులో ఉంటే ఇవంతా స్లాట్ బుక్ ఇంకా అవ్వదు, కేవలం గ్రీన్లో ఉండాలి. ఇందులో స్లాట్ అనేది ఒకసారి బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకు స్లాట్స్ అనేది ప్రజెంట్ బుకింగ్లో లేనట్టు ఉన్నాయి. సో రీజన్ ఏంటి అంటే COVID-19 సిచ్యువేషన్ మనకు తెలుసు కదా, సో అందుకని ఈ అప్డేట్ అనేది ప్రజెంట్ అయితే స్టాప్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే మొబైల్ నెంబర్ ఇలాగే లింక్ చేశాను, సో స్లాట్ అనేది బుక్ చేసుకున్నాను, నాకు దగ్గరలో ఉన్న ఏరియా పరిధికే వెళ్ళాను. సో అప్పుడు COVID-19 సిచ్యువేషన్ అనేది లేదు కాబట్టి వెంటనే నాకు పని అయితే అయిపోయింది, నేను వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. వెళ్ళగానే నేను ఇలా రిసిప్ట్ ఇచ్చాను. సో ఎప్పుడైతే మనకి ఇలా గ్రీన్ సింబల్లో ఉన్నది క్లిక్ చేసుకొని వెంటనే మనకైతే పేమెంట్ అడుగుద్ది, ఒక 50 రూపీస్ పేమెంట్ అడుగుద్ది, బిల్ డెస్క్ కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనకు పేమెంట్ అడుగుద్ది. పేమెంట్ చేసుకోగానే రిసిప్ట్ అయితే వస్తుంది మనకు, ప్రింట్ తీసుకోవడానికి అనేది చిన్న స్లిప్ వస్తుంది, ఆ స్లిప్ పట్టుకెళ్ళిన వెంటనే మనకు వెంటనే అయిపోద్ది. ఆన్లైన్లో చేంజ్ చేసుకోవడం అంటే కేవలం మనకు స్లాట్ బుకింగ్ వరకు మాత్రమే ఆప్షన్ అయితే ఇచ్చారు, ఇంతకు ముందు అయితే వేరే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మేబీ గవర్నమెంట్ చెప్తుంది UIDAI ఫర్దర్లో ఖచ్చితంగా ఫేస్ డిటెక్షన్ వల్ల తీయచ్చు, మనకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు అనేసి ఆప్షన్ అయితే ఇస్తుంది. మరి వెయిట్ చేయాలి, ఆప్షన్ రాగానే మీకైతే వెంటనే పెడతాను. సో మన ఛానల్లో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా రావాలి, ఆధార్ గురించి కావచ్చు, ఇంకా టెక్ వీడియోస్ ఏదైనా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి వీలైతే నచ్చితే షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా సరే డిస్లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ మన దగ్గర నుండి ఎలాంటి కంటెంట్ కావాలో ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.